స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం 2023 జూలై 4 మంగళవారము. మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ఈ రాశి వారికి మీ నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది, ఆర్థిక ఫలితాలు బాగున్నాయి, పేరొస్తుంది. ఆలోచించి మాట్లాడకపోతే లేనిపోని అబద్ధాలకు తావిచ్చిన వారవుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి, సంకల్పం చేకూరుతుంది, శక్తితో గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ధర్మ మార్గంలో పయనించండి, పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. యజ్ఞ కార్యసిద్ధి, వస్తులాభాలు పలుకుబడి పెరుగుతుంది, ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది, వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ఈ రాశివారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు, వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది. సోదరులు మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి, వ్యాపారాలు మరింత విస్తరిస్తారు, అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు, చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో ధన వ్యయం ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది, ఇక వీరి ఒత్తిడిని జయించి గొప్ప విజయాన్ని సాధిస్తారు. పనుల్లో ఏకాగ్రత అవసరం, అడుగడుగునా విఘ్నాలున్నా అంతిమంగా శుభం జరుగుతుంది. తెలివిని ప్రదర్శించి ఆపదల నుంచి బయటపడతారు, ఊహించని లాభం చేకూరుతుంది. మీ ప్రతిభ మిమ్మల్ని ఉద్యోగంలో ఉన్నతులుగా నిలబెడుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి, దూరమైన ఆప్తులు దగ్గరవుతారు, కోర్టు వ్యవహారంలో కదలికలు కనిపిస్తాయి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి, పనుల్లో కొంత జాప్యం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి, కొత్త పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి, రుణబాధల నుంచి విముక్తి పొందుతారు, ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ వాహన యోగాలున్నాయి, కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావిస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు, ఆత్మీయ ఆదరణ లభిస్తుంది, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త పనులకు శ్రీకారం చుడతారు, ఆకస్మిక ధనలాభం ఉంది, ఉద్యోగాల్లో మీ లక్ష్యాలు నెరవేరుతాయి. ఇక ఈరోజు మీరు ఆరోగ్యమైతే బాగుంది, సంపద మధ్యస్థంగా ఉంది, కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి, ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి, వృత్తి వ్యాపారాలు కూడా చాలా బాగా సాగుతున్నాయి. ఈరోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇక ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం, నిరంతరం డబ్బు మీ దగ్గర ఉండడానికి గురువారాల్లో అరటి తినడం నివారించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.